సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ 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 ఎక్స్క్యూజ్ అందరూ ఒకటే ప్రాబ్లం ఫ్యాన్ పెట్టారా ఇప్పుడు ఎవరైతే చేశారో ఒకటే పోలీసు ఈ ఎంపీ పదవిని ఉపయోగించుకోవాలి తమ వ్యాపారాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి కాంట్రాక్ట్ ఎలా సంపాదించాలి డబ్బులు ఎలా ఎరకేసుకోవాలి దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రజల సమస్యల మీద చాలా తక్కువ ఫోకస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి మీకున్న ప్రీవియస్గా ఉండే ఎంపీలు ఎంతవరకు చేశారు నా పేరు చేస్తుంటే అట్లీస్ట్ నత్తాపురం నియోజకవర్గం వరకు ఇంత దారుణంగా ఇంత బ్యాడ్గా ఉండేది కాదు ఎందుకంటే ఈ ఏరియాలో మీ చిన్నప్పుడు అంతా తిరిగేవాళ్ళు అప్పుడు ఉన్నంత గ్రీనరీ కానీ అప్పుడు ఆ కాలం ఉంటుంది అమ్మా ఏ కాలం అనందూరు కాలం అది మొగల్తూరు దాకా వస్తుంది అక్కడ నాకుల్లో ఉంటుంది ఆ కాలం ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే ఆ కాలంలో ఈతలు కొట్టేవాళ్ళు ఇప్పుడు ఆ కాలం చూస్తుంటే ఆల్మోస్ట్ బ్రిక్ కాలం అయిపోతాము త్వరలో అనిపిస్తుంది ఎక్కడ లేని థంపింగ్ అంత అది ఆ కాలువల మీద ఈ సర్కారీ లేకపోతే ఏదన్నా రవాణా చేస్తుండేవాళ్ళు లాక్కుని వెళ్తుండేవాళ్ళు ఆ విజువలే లేదు మొత్తం పోయింది అంటే ఎవరి కాడికి స్వార్థ ప్రయోజనాలు ఎలా చేయాలని నాకు యాక్చువల్గా ఎంపీ చేయాలని ఆలోచన కానీ ఇటువంటి థాట్ లేదు నాకు వీళ్ళని చూసి జలసి ఫీలయ్యేవాడిని అందరిని ఎందుకంటే మా తమ్ముడు నన్ను కనీసం నేను పనిచేస్తాను రా అంటే కూడా వద్దు ఫ్యామిలీ వద్దు అని నేను కూడా ఓకే తమ్ముడిని గౌరవించాను కానీ పార్టీ కోసం చాలా పనిచేశాను అంటే ఇండైరెక్ట్గా ప్రత్యక్షం పరోక్షంగా చేశాను అంటే తమ్ముడి మీద అభిమానంతో పాటు దానికి మించి ఏంటంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం మా తమ్ముడు అని కాదు కానీ ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నాయకుడు తను సిద్ధాంత పరమైనటువంటి ఒక పునాదితో వచ్చాడు ఇప్పుడు ఉన్న రెండు పార్టీల్లో ఒకటి వాళ్ళ వాళ్ళని బాగు చేసుకునే పార్టీ వాళ్ళ వాళ్ళు బాగు చేసుకోవడం ఒకటి సిద్ధాంతం అయితే ఇంకొకటి సిద్ధాంతం సీఎం అవటమే సిద్ధాంతం తప్ప ఏ సిద్ధాంతం లేదు వాళ్ళకి పైకి చెప్పే కబుర్లు వేరు వాళ్ళు చేసే పనులు వేరు వాళ్ళన్నీ క్లియర్ కట్గా వాళ్ళ కరప్షన్ అంతా ఎంత ఉందో మీకు ఎవరు చెప్పగలే వాళ్ళ యూట్యూబ్లో మీ అందరూ జస్ట్ యూట్యూబ్ లేకపోతే వాట్సాప్ ఓపెన్ చేస్తే మనకు 100 మెసేజ్లు వస్తాయి నేనేమంటానంటే నిజంగా ఒక ఎమ్మెల్యే తెలుసుకుంటే ఎమ్మెల్యే కూడా అక్కర్లా ఒక కౌన్సిలర్ ఒక వార్డు కౌన్సిలర్ తెలుసుకుంటే వండర్స్ చేయొచ్చు అలాగే ఒక ఎమ్మెల్యే తెలుసుకుంటే అద్భుతాలు చేయొచ్చు ఎంపీ తెలుసుకుంటే ఇంకేదైనా చేయొచ్చు అంటే ఫ్రాంక్గా చెప్తున్నానంటే నా కోసం నేను ఎవరిని చేయించాల్సి అడగను ఎందుకంటే నాకు కొంచెం అహంకారం ఉంది నన్ను ఎవడం నేను నా కోసం నాకు 10 రూపాయలు అంటే నేను అడగను తినకుండానే అయిపోతానేమో సైలెన్స్ తినకుండా కూడా చచ్చిపోతానేమో అడగను కానీ ఎవరి కోసం అయినా సరే ఎవరి కోసం అన్నా సరే నాకు ఎవరి మీద ఎవరికైనా ప్రజలకు అవసరం అయితే మాత్రం ఎవరి కాళ్ళ మీద పని జరిపించాలి ప్రజల కోసం అయితే నా అహంకారం తొక్కేస్తాను అంటే అహం అంటే నేను అనే భావాన్ని తొక్కేస్తాను ఎవరితో అయినా సరే ఏ పని అయినా సరే మనకు కావాల్సిన పనులు మ్యాక్సిమం చేయగలుగుతానని చెప్పి నా నమ్మకం ఇది ఒక 100 సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఒకటే రెండు మనం పొల్యూషన్ అయిపోతుంది మన వాతావరణం అసలు ఆ నీళ్లు తక్కువ ప్రాబ్లం అదేదో ఒక బ్రిడ్జ్ దాని పేరు ఏమంటారు డ్రైన్ బ్రిడ్జ్ వశిష్ట బ్రిడ్జ్ అది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు దాకా ఇక్కడ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఇంకొక ఆయన వచ్చాడు ఆయనేమో ఆల్రెడీ పవర్ ప్రాజెక్టులు పెట్టుకొని బాగా సంపాదించి ఒక 50-60 కోట్లు 70 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి ప్రజల్ని జస్ట్ వాళ్ళ ముఖం మీద డబ్బులు పడేస్తే ఓట్లేస్తారు ఈ 50-60 కోట్లు అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇంకొక 1,000 కోట్లు సంపాదించి ఓ 10 పవర్ ప్రాజెక్టులు పర్మిషన్ తీసుకొని ఆయన బాగుపడతారు ఇంకొక ఆయన సంగతి మరి నాకు టీడీపీ ఆయన అది ఏం చేసాడో కూడా అతను తెలియదు వీళ్ళందరూ కరప్షను వీళ్ళందరూ మాఫియా ఇసుక మాఫియా ఇసుకలా తొగేస్తారని
ఎంత ప్రమాదం ఉంటుంది దేశాల ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఎకాలజీ డిస్టర్బ్ అవుతుంది. ఎవడు ఒక రకంగా తెలంగాణలో అంత డ్రై ప్లేస్లో వాళ్ళు ఎంత గ్రీనరీ పెంచుతారు, ఎప్పటికీ శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వాలకి. ఎంత వాళ్ళు వాళ్ళ కూడ కట్టుకోవడానికి సరిపోతుంది తప్ప నాకు నాకు నా పిల్లల భవిష్యత్తు గురించి నేనేనాడు కృషి చేయలేదండి. ఫ్రాంక్ చెప్తాను, వరుణ్ బాబు నియార్కి మీకు వాళ్ళు చదివించాను, మీరు ఎలా బాగుపడాలి చెప్పాను, వాళ్ళు బాగుపడ్డారు. కానీ నా శక్తి ఎటువంటి యూజ్ అవ్వాలి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు బాగుపడ్డారు. కానీ నియోజకవర్గంలో నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో నా శక్తి అంతా కళ్ళెమ్మ ఇస్తారా 25 ఏళ్ళ భవిష్యత్ అని నాకు చేతనేంత వరకు ఆ భవిష్యత్తు కోసం నేను కూడా ట్రై చేస్తాను. ఎవడు అన్నాడు మీరేది ఇక్కడ టెంపరీగా ఉండి వెళ్ళిపోతారు అని, మీ అపోజిషన్ వాళ్ళు మీరు టెంపరీగా ఉండి వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారండి మీ అపోజిషన్ వాళ్ళు అన్నారు. నేను పెద్దగా ఏమన్నాడు ఏడు సార్లు అలా నాకు కూడా కళ్యాణ్ బాబుకి ఎంత మా నాన్నగారు మా గారు ఇచ్చారు, మా నాన్నగారి పెనుగొండ ఇక్కడ మా నాన్నగారి పెనుగొండ మమ్మది మొగుతూరు మా తాతగారి లక్ష్మేశ్వరం తల్లి నేను చదువుకున్నాను ఇక్కడ, ఎక్కువ కాలం చదువుకోకపోయి ఇక్కడ బాగా చదువుకున్నాను. ఇక్కడ అక్కడ ఇక్కడ పనిచేయటువంటి అసలు నేను ఎక్కడో ఇస్తే కూడా అదృష్టం అనుకున్నాను, నాకు వస్తుంది అనుకోవాలి. ఎక్కడ పనిచేయాలని కళ్యాణ్ చెప్పాడంటే నాకు ఎంత అదృష్టం అంటే ఇక్కడ ఇక్కడ నేను పని చేస్తే మాత్రం ఇక్కడ ఇవ్వటం మాత్రం అడ్డానండి. నాకు ఇలాంటి చోట పనిచేయటువంటి ఎటువంటిదంటే నా సొంత ఇంట్లో నా సొంత మనిషి పనిచేస్తున్నాడు. నేను అడా మీరు వెళ్ళిపోతారేమో ఇక్కడ ఉండరేమో అన్నారు. అరే ఏంటి అంటే వీళ్ళు సంవత్సరానికి ఒక నెలకు ఒకసారి జన్మ కనబడి ఉంటుంది కదా, ఇక్కడే ఉంటాను. నా లైఫ్లో నేను వదలలేదు ఒకటే ఒకటిందండి, అది ఎప్పటికి వదలను, అది నేను వదిలిన మీరు ఎవరు ఒప్పుకోరు కూడా. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ఒక రకమైన సేవలండి, నెలకి 4 రోజులు పనిచేస్తే చాలు అది ఒక్కటి తప్ప నాకు హైదరాబాద్ కూడా పని లేదు. మీకోసం ఢిల్లీ వెళ్ళాల్సి వస్తే వెళ్తాం, లేదంటే ఇక్కడ ఉంటాం. ఇంకో కొన్ని చెవులు మెలిపెట్టి మరి పని చేస్తాను మీకోసం. సహకారం మీకు ఉంటా సార్? నాకు లైఫ్లో ఏ ఆశ లేదు, ఏం సంపాదించాలని లేదు. సంపాదించుకుని దేవుడు ఇచ్చాడు, పిల్లలకి నేను ఏం సంపాదించబడ్డాను. కానీ ఇక్కడ చాలామంది పిల్లలు నేను అన్నా తాకే పోతున్నా, నేను మీ పెద్దవాళ్ళ గురించి కూడా ఆలోచించట్ల మీకు ఒక లైఫ్ వచ్చేసింది మీరు సెటిల్ అయితే. మీరు ఇవాళ 1 ఇయర్ బేబీ నుంచి ఒక 10 ఏళ్ళ కుర్రోడికి ఒక 15 ఏళ్ళ కుర్రోడి వరకు 25 ఏళ్ళ భవిష్యత్తు అనే మాట ఎంత గొప్ప మాట. ఏ రాజకీయ కూడా అన్నాడు, ఏ నాయకుడు అని చెప్పాడు, ఎంత విజన్న వ్యక్తి మా తమ్ముడు. అంటే మా తమ్ముడు అంటే మా తమ్ముడు మాకు కళ్యాణ్ బాబు అంత గొప్ప విజన్న నాయకుడు. అలాంటి వాడు 100 ఏళ్ళు ముందు పోతాడు వాళ్ళని ఆలోచించడం జరిగింది. మీకు నా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరిని ఓటర్స్గా చూస్తున్నాను, మనుషులను మనుషులుగా చూడాలి, ఓటర్స్గా చూస్తున్నాను చాలా ఆశ. కాకపోతే ఒకటే అడుగుతాను, మీకున్న హక్కును మాత్రం మాకు వేసి గెలిపించండి, మీకు ఉపయోగపడుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.